శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే సరే త్రేంబకే గౌరీ నారాయణే నమోస్ లక్ష్మీనారాయణభ్యో నమ ఉమామహేశ్వరాభ్యో నమ వాణిహిణ్యగర్భాభ్యో శ్రీగరుభ్యో హరి ఓం ఓం శ్రీమాత్రే నమ వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆరు ఎన్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు చంద్ర సంచారం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆరవ తారీఖున మీనల్లో చంద్రుడి సంచారం చేస్తున్నాడు తర్వాత చూస్తే ఎనిమిదవ తారీఖున మేషంలోకి రాబోతున్నాడు ఆ తర్వాత పదవ తారీఖున వృషభంలోకి వారాంతమైనటువంటి పన్నెండవ తారీఖున ఆయన మిథునంలోనే కూడా ఆయన చేరబోతున్నాడు ఏ విధంగా చంద్ర సంచారం ఉంది సరే ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందా అన్న విషయాన్ని పరిశీలిద్దాము మరి ఓం శ్రీమతరే నమ వారికి స్వాగతం సుస్వాగతం వారికి కేతు చూస్తే లగ్నాత్తు పంచమంలో చూస్తే శని భగవానుడు షష్టమంలో గోచార చంద్రుడు సప్తమంలో గురు రాహువులు అదేవిధంగా అష్టమ నవమ దశమంలో చూస్తే రవి ఏకాదశంలో శుక్ర బుధర కుజులు అయితే వారికి లగ్నాత్తు ఈ యొక్క కేతువు కనపడుతున్నాడు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పనులన్నీ కూడా చకచకా చకచకా జరిగిపోతున్నాయి అనుకోండి ప్రాబ్లమే లేదు కానీ మీ మాటల వలన మీకు చేటు ఏర్పడుతూ ఉందనుకోండి తలకాయనొప్పి అక్కడే ఉంది అందువల్ల మాటలు పొదుపుగా మాట్లాడటం అనేది తులారాశి వారికి మరీ 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 మంచిది వీళ్ళు మంచి వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళ అని వాళ్ళ విషయం వీళ్ళ విషయం మీరే ప్రస్తావించేసుకొని మీరు ఒక ఆలోచన వచ్చి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మీ యొక్క మనస్సుని రకరకాలుగా పరి విధాలుగా పరిగెత్తిస్తూ ఉంటారు అందువల్ల మన ఏవో మనుష్యానం కారణం బంధమూర్షేహో అన్ని బంధనాలకి కారణం మనస్సే మనస్సుని వ్యాకులత వైపుకి తిప్పకండి ఎదుట వాళ్ళని ఆచితూచి నమ్మండి అంతేగాని వాళ్ళు మంచివాళ్లే అనేసి చక్కగా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళని మీరు మెచ్చుకుని వాళ్ళు ఏమన్నా కోపగించి మాట్లాడితేనేమో వాళ్ళని చుట్టుకొని అలాంటి పరిస్థితుల్ని అధిగమించండి ఈ వారం ముఖ్యంగా చెప్పాలంటే కనుక వాహనాలు యంత్రాలు వాడటంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండండి తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం ప్రతికూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి వారం యతవాత చెప్పాలంటే ప్రతికూ అనుకూలత కన్నా ప్రతికూలత గట్టిగానే ఉంది కానీ మనం దాన్ని అధిగమించడానికి మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే కొన్ని కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య కూడా వేదాభిప్రాయాలు గట్టిగానే వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి అందువల్ల ఎడ్డవంటే తెడ్డమనుకుండా కొంచెం కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తి లౌక్యం లౌకికం ఈ మూడు కావాలి అవి మీరు పెట్టుకొని ముందుకు నడిచినట్లయితే ఇంటో గెలుస్తారు బయట గెలుస్తారు అవి గెలవడానికి కానీ మీరు చేయాల్సిన పరిస్థితులు అధిగమించే పరిస్థితులు ఏమిటంటే కనుక కొంచెం భగవన్ నామస్మరణ చేయాలి ఎలాంటి దేవుణ్ణి పూజించాలి అంటే కనుక ఓం శివాయ గౌరవే నమ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అన్న అరుణాచల శివుణ్ణి మీరు పూజించి మీరు అభిషేకం చేయించుకొని ఇంట్లో శివలింగం ఉంటే రోజు కూడా నమః నిదనపతాంతికాయ నమః ఊర్ధ్వాయన నమః అఘోరేభ్యో ఘోరఘోరేభ్య అని మీరు ఎప్పుడైతే చేశారో ఈశ్వర అనుగ్రహంతో ఇవన్నీ కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి పాసింగ్ క్లౌడ్స్ అని చెప్పొచ్చు దాని నిమిత్తం మీరు చేయాల్సింది సోమవారం నాడు అభిషేకం చేసుకోవడం చేయించుకోవడం తర్వాత సోమవారం నాడు ఇద్దరి నుంచి మీ ఇష్టం మీకు మందికి భోజనం దానం చేయడం మర్చిపోకండి మీరు తప్పనిసరిగా మీ కష్టాలు నష్టాలు ఈ యొక్క తలకాయ నొప్పుల నుంచి బయటకు రావడానికి అన్నదానం చాలా శ్రేష్టం ఆస్ట్రోభాగ్యలుష్యమైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోలు తర్వాత ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా జాతకాలు చూడాలన్నా పొంతనలు చేయాలన్నా ముహూర్తాలు పెట్టాలన్నా దేనికోసమైనా సరే వాస్తు రూపంలో డౌట్స్ ఉన్నా కూడా నేను సంప్రదించవచ్చు వాస్తు తర్వాత ఆస్ట్రాలజీ రెండింటిలోని కూడా పీజీ చేయడం జరిగింది ఈ మధ్యనే డాక్టరేట్ కూడా రావడం జరిగింది అందువలన అన్ని విధాలుగా కూడా మీకు నేను సహకారం అందజేస్తాను నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీరు కుంభ వివాహాలు కావాలన్నా కదలి వివాహాలు జరిపించాలన్నా కొంచె దోష పరిహారాలు రాహుకేతు పరిహార పరిహారాలు ఏ దోషమైనా సరే నివారణార్థం ఏ రకమైనటువంటి కృతువులైనా సరే చేయడానికి తప్పనిసరిగా కొంతమంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి ఆగమశాస్త్ర పండితులు రెడీగా ఉన్నారు అందువలన ఎవరైనా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది పదిహేను ఏళ్ళగా నడిపిస్తున్నాం పదహారు సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అందువల్ల వివాహానికి కావలసిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ దగ్గర కానీ మీ చుట్టుపక్కల బంధుమిత్రుల్లో కానీ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ కింది నెంబర్లో సంప్రదించండి ఓం శ్రీ శ్రీమతే నమ